గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఒత్తిడి గురయ్యానని, ఇక్కడ ఉద్యోగం చేయడం కన్నా అడుగు తిని బతకొచ్చని అనుకున్నానని పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీధర్ ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా 3 ఏళ్ళు సర్వీస్ ఉన్నా వాలంటీర్ రిటైర్మెంట్ చేస్తున్నారన్నారు. స్కూల్లో ఎట్టిస్తున్న కార్యమర్శ చేస్తున్నారు వారికి మన కళాశాల విద్యార్థి తరఫున ధన్యవాదాలు. అందువల్ల నేను ఈ నెల నాది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. మా కుటుంబ సభ్యులు లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నిజంగా అసలు ఈ ఉద్యోగం గురించి విరక్తి వెళ్ళిపోవాలనుకున్నాను. 10 నెలలుగా రాజీనామా చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే లాస్ట్ మంత్ వచ్చింది. ఇంకా 27 రోజులు నేను ఉండేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టే ఎవరు కూడా నా యొక్క రెస్క్యూకి రాలేదు. నాకు సపోర్ట్ ఒక్కరు కూడా రాలేదు. చాలా ఇబ్బంది పొందాను మానసిక వేదనతో. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఇంకా ఈ ఉద్యోగం చాలు, ఇంక ఈ ఊరు నాకు చాలు అనుకున్నాను. నేను పొరపాటు పనిచేసి దగ్గరికి పోవాల్సింది ఇక్కడికి వచ్చినాడు. మాది పక్కన కృష్ణాపురం లేదు, నాలాపురం మండలం కృష్ణాపురం ఊరు మాది. ఏదో పక్కన మండలం ఇప్పుడు వస్తే గతంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారంటే కొట్టేదానికి వచ్చారు 50 మంది. ఇవంతా మనసులు పెట్టుకుని ఎందుకు ఇంకా ఉద్యోగం అనుకొని నేను పొరపాటు నగిరికి గెలిచి 2 ఖాళీలు ఉన్నాను నాకు. పక్కన మన ఊరని చెప్పి వచ్చినాను మానసిక వేదంతో. ఈరోజు మీకు ఎందుకు తెలియజేస్తాడు, మీకు ఎందుకు నా బాధ తెలియజేయాలని చెప్పి చెప్తున్నాను. ఈ 31 కాబట్టి కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేసినారు ఇంక ఉద్యోగం వద్దు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కడ అడగలేదు మా మనసులో వచ్చేసింది. నాకు గుడి ముందు తట్టు పెట్టుకోవచ్చు ఇక్కడ పనిచేసే బదులు. గత ప్రభుత్వం నన్ను అంత ఇబ్బంది పెట్టారు కాబట్టి తీవ్ర ఆవేదంతో నేను నా మానసిక సంఘర్షణ గురించి కుటుంబ సభ్యులతో చర్చించి డ్రాస్టిక్ దేశం చూస్తున్నాను కాబట్టి ఇంకా రాబోయే తరంలో మేడం గారు సీనియర్ ఉంటారు ఆమె కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా చూసుకుంటారని కోరుతున్నాను.